Next set of DI. The bar chart given below shows percentage boys out of total particular session. There are very good. చెప్తున్నారు దాన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ పర్టికులర్గా ప్రతిదీ ఈక్వేషన్ వైజ్ రాసుకుంటూ వెళ్తేనే వస్తుందండి. రైట్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఇన్ స్కూల్ ఎస్ వన్ ఈజ్ కే. రైట్, ఈ స్కూల్ ఎస్ వన్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ కే అని చెప్తున్నారు. ఇది నా ఫస్ట్ పాయింట్. వెరీ గుడ్. నెక్స్ట్, వైల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎస్ టు పి ఎస్ టు బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపిన వాల్యూ ఇన్ డిఫరెన్స్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఎస్ టు ఈజ్ పి ఎస్ టు గర్ల్స్ పి ఎస్ టు గర్ల్స్ is 3k upon 10 3k upon 10 k is exactly multiple of ikkada 25 pettan ankonde k place lo let us suppose k is equal to 25 annan ankonde right adi cancel avadu k must be 50 multiples k is 50 multiples right next టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఎస్ వన్ స్కూల్ క్యూ క్యూ ఎస్ వన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్యూ ఎస్ వన్ బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈజ్ 2.5 టైమ్స్ దట్ ఆఫ్ బాయ్స్ ఎస్ వన్ పి ఎస్ వన్ బాయ్స్ దానికంటే 2.5 టైమ్స్ 5/2 టైమ్స్ దట్ ఆఫ్ P, S1, boys. Next. If there will be 20 more students in S4, thus S1, P, S4 are same. Very good. The students in S1, S4, Q, S4, Q, S4, boys and girls. Total students ki inkoka 20 members extra aithe. Right, school P, S1, school P, S1, boys and girls equal అవుతారు అని చెప్తున్నారు. Next, number of girls S1 school Q, S Q, S1, Q, S1, girls, Q, S1, girls is 8.25 టైమ్స్ 8.25 అంటే 8 వన్ బై ఫోర్ 33/4 33/4 టైమ్స్ దట్ ఆఫ్ గర్ల్స్ ఎస్ త్రీ ఆఫ్ ద సేమ్ స్కూల్ యూ ఎస్ త్రీ గర్ల్స్ గుడ్ నెక్స్ట్ while the total students in S3 of P, P, S3, boys and girls is same as that of boys S1 of same school, P, S1, boys, be good. Next, number of girls in school S2 is 60. S2, Q, S2, girls is 60. Very good. Next, while total number of students in school S4, P, P, S4 total, P, S4, boys and girls is 224.
నో సెక్షన్ హ్యాస్ మోర్ దాన్ 500 స్టూడెంట్స్. ఇక్కడ ఈ రెండు వాల్యూలు కనిపిస్తున్నాయి, రెండు వాల్యూల నుంచి టేబుల్ డ్రా చేసుకోవడానికి ట్రై చేద్దాం. రైట్, ఓకే, రైట్, టోటల్ కూడా రాద్దాం. రైట్, S1, S2, S2, S3, S4. S1, S2, S3, S4, టోటల్. టోటల్ n. రైట్, PS4 బాయ్స్ అండ్ గర్ల్స్, PS4 గర్ల్స్, ఇది 100% PS4లో. PS4 వాల్యూ చూద్దాం ఒకసారి. PS4, P అంటే డార్క్ సర్కిల్, చీజ్ 40%, అంటే 60% ఆర్ గర్ల్స్ ప్లస్ 60%, దిస్ ఈజ్ 224. 160% ఈజ్ 224, అంటే 100% 16 × 1 × 14 = 140. వెరీ గుడ్. S4లో టోటల్ స్టూడెంట్స్ 140, బాయ్స్ గర్ల్స్ రిప్రజెంటేటివ్. S1 బాయ్స్, S2 బాయ్స్ గర్ల్స్, S3 బాయ్స్ గర్ల్స్, S4 బాయ్స్ అండ్ బాయ్స్ గర్ల్స్. ఇందులో 40% 14 × 4 = 52, 14 × 6 = 78. కరెక్ట్. S4 బాయ్స్ అండ్ గర్ల్స్, ఈలో కదా రాయాల్సింది, ఈలో రాయాలి. 84 కదా, సారీ, 140 56, 14 6 × 84, 5 × 78. ఈ వాల్యూస్ వరకు అయిపోయినాయి. నెక్స్ట్ Q S2 G Q S2, బాయ్స్ పర్సంటేజ్ వచ్చేసి 60%, అంటే గర్ల్స్ పర్సంటేజ్ 40%. 40% ఈజ్ గివెన్ యాజ్ 60, కరెక్ట్. ఎస్, సో 60% వుడ్ బి, దీనిలో హాఫ్ యాడ్ చేయడమే. వెరీ గుడ్. క్యూలో బాయ్స్ 90, గర్ల్స్ 60, టోటల్ 150. ఇక్కడ వరకు ఓకేనా? Q S2 G S2లో రాయాల్సిన వాల్యూ, S2లో రాయాల్సిన వాల్యూస్ 150 90 60. దెన్ రైట్, రైట్. నెక్స్ట్, ఇక్కడ నుంచి ఈ వాల్యూస్ వరకు ఇంకా రప్ చేసేస్తున్నా, ఇవి నాకు అవసరం లేదు. ఇంకా ఈ రెండు పాయింట్లు నాకు అవసరం లేదు. ఎస్, ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ పాయింట్ చూడండి. ఏ వాల్యూ సమ్ 50 మల్టిపుల్స్ అనుకుంటున్నాం. ఫర్ సపోజ్ PS1 ఈజ్ 50 అనుకుంటే,
అందులో బాయ్స్ గర్ల్స్ డిస్ట్రిబ్యూషన్, బాయ్స్ ఎంతమంది అవుతారు, చీజ్ S1లో 60%, 6 × 5 = 30, ఆరల్స్ 60 × 20. అండ్ ఈ పాయింట్ నుంచి PS2 గర్ల్స్ ఓకే 3K/2, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి, ఈ పాయింట్ ఉంది చూడండి, PS1 ఆల్రెడీ బాయ్స్ వచ్చేసారు, అంటే క్యూ టోటల్ వాల్యూ ఏమవుతుంది, క్యూలో రాయాల్సిన టోటల్ S1 ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 5 by 2 times that of right 30, which is 75. Very good. ఇప్పుడు చూడండి ఈ వాల్యూ, టోటల్ వాల్యూ 75 అయితే అందులో బాయ్స్ గర్ల్స్ S1లో రైట్ 45% తీసుకోవాలి. 75లో 45% అంటే వాల్యూ రాదు, 75లో 45% అంటే వాల్యూ రాదు, కే ఈజ్ నాట్ ఈక్వల్ టు 50. దాన్ని డబల్ చేద్దాం, 100 అయితే గనక రైట్ బాయ్స్ వచ్చేసి 60, గర్ల్స్ వచ్చేసి 40. వెరీ గుడ్. క్యూ S1 ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏమవుతున్నారు, 5 by 2 times that of 60 30 150. ఇందులో నుంచి కూడా 45% తీసుకోవడానికి రాదు, ఇందులో నుంచి కూడా రైట్ నేను తీసుకోవాల్సింది ఇక్కడ 45% వాల్యూ, 45% ఆఫ్ 150 నాకు రావట్లా. నెక్స్ట్ ఇంకొకసారి మల్టిప్లై చేద్దాం, డబల్ చేద్దాం, 200, 150 తీసుకున్నా రావు. వెరీ గుడ్. బి గేల్స్ చీజ్ 120 and 40. దెన్ 120 and 40, క్యూ S1 ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ టోటల్ వాల్యూ ఈజ్ 5 by 2 times that of 120, చీజ్ 60 5 6 times 30 300. టోటల్ 300లో నాకు వస్తాయి, 300లో 45% ఈజ్ 45 3 times 135 165 రిమైనింగ్ వాల్యూ. ఇంకా దాన్ని మళ్ళీ డబల్ చేస్తే 800 ఎక్స్ట్రా, చాలా ఎక్కువ నెంబర్ వచ్చేస్తుంది రైట్. 500 కంటే తక్కువ వాల్యూ ఉండాలి, 500 కంటే ఎక్కువ వాల్యూస్ టోటల్ స్టూడెంట్స్ అయిపోతాయి. సో ఈ వాల్యూ కూడా నేను ఫైండ్ అవుట్ చేసేసాను. దెన్ ఇక్కడ వరకు ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ ఇదంతా రప్ చేసేస్తున్నాను. క్యూ వాల్యూని ఎలా తీసుకున్నానో అర్థమైందా? నెక్స్ట్ 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 కే ఈజ్ 200, కే వాల్యూ 200గా కన్సిడర్ చేస్తేనే నాకు వాల్యూస్ అయితే వచ్చినాయి రైట్. A is 200, boys, girls, S2, 200 అయితే రైట్. వెరీ గుడ్. P, S2, 75%, 25%. దెన్ డిఫరెన్స్ ఈజ్ 50%, కరెక్ట్. బాయ్స్ అండ్ గర్ల్స్ టోటల్ 100%, ఇది టోటల్ 100%, 75% వాల్యూ వస్తుంది రైట్. 3K/10 ఈజ్ 60, 3K/10 75% ఈజ్ 60, 25% ఈజ్ దీనిలో 20, 1/3 వాల్యూ. ఇది టోటల్ వాల్యూ వచ్చేసి నాకు
ఈ కండిషన్ నుంచి రాసుకున్నా. ఈ కండిషన్ సెకండ్ పాయింట్ ప్లేస్ చేస్తే రైట్ దిస్ ఈజ్ 100%, దిస్ ఈజ్ 25% ఫ్రమ్ గ్రాఫ్, గ్రాఫ్లో రైట్ ఎస్ టూలో ఈ వాల్యూస్. దెన్ నెక్స్ట్ ఈ ఎస్ వన్ వాల్యూస్ కావాలి. 200 అయిపోయిందిగా, ఇది టోటల్ 200, కే ఈజ్ 200 కదా. దిస్ టోటల్ వాల్యూ ఈజ్ 200. అందులో బాయ్స్ గర్ల్స్, బాయ్స్ 60%, 60% అంటే 20, గర్ల్స్ 40% అంటే 8. ఎస్ ఈ పాయింట్ మెన్షన్ చేస్తే క్యూఎస్ ఫోర్లో 20 ఎక్స్ట్రా అంటే 20 తగ్గిస్తే 180. క్యూఎస్ ఫోర్ మాట్లాడదాం, క్యూఎస్ ఫోర్ బాయ్స్ ఈజ్ క్యూఎస్ ఫోర్ 25%. దెన్ 1/4 వాల్యూ, 4 times 45 135, వెరీ గుడ్, 45 135. దెన్ నెక్స్ట్ క్యూఎస్ వన్ గర్ల్స్ విచ్ ఈజ్ 160. ఈ పాయింట్ రాస్తున్నా 165 = 33/4 times దట్ ఆఫ్ క్యూఎస్3 గర్ల్స్. దెన్ 33 exactly 5 times QS3, క్యూఎస్3 గర్ల్స్ ఈజ్ 20. క్యూఎస్3 పర్సెంటేజ్ 80% అంటే రిమైనింగ్ 20% 20, 80% 80, టోటల్ 100. వెరీ గుడ్. నెక్స్ట్ PS3 బాయ్స్ అండ్ గర్ల్స్, PS1 బాయ్స్ ఈజ్ టోటల్ ఈజ్ 120. PS1 బాయ్స్ 120, అక్కడ బాయ్స్ గర్ల్స్ రేషియో PS1 50-50 60. టోటల్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే దిస్ ఈజ్ 540. బాయ్స్ గర్ల్స్ 120 140 240 plus 296 300 240. వెరీ గుడ్. 300 400 500 600 700 30 730. వెరీ గుడ్. 730లో బాయ్స్ గర్ల్స్ 350 380. దెన్ నెక్స్ట్ ఈ టోటల్ వాల్యూస్ కూడా కన్సిడర్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడితే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ క్యూ. స్కూల్ క్యూలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 730. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ స్కూల్ పి. స్కూల్ పిలో బాయ్స్ గర్ల్స్, బాయ్స్ 296, గర్ల్స్ 244. డిఫరెన్స్ ఈజ్ 52. క్వశ్చన్ బి, వెరీ గుడ్. నెక్స్ట్ Which of the following is the difference between boys and girls in school S1 of P. S1 P lo difference 40 is twice that of number of girls in S2 of same school. S2 of same school is true. First one is true. And yes, next. సమ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్, ఎస్ నా దగ్గర ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి, కంగారు పడబాగండి, వీటి తిప్పడానికి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది, రైట్. ఎస్ సమ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ S2 and S3 సమ్ ఆఫ్ గర్ల్స్ రైట్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ స్కూల్ క్యూ. స్కూల్ పి స్కూల్ క్యూ గర్ల్స్ టోటల్ సేమ్ అని మాట్లాడుతున్నారు. దెన్ S2, S3 of P, 20 plus 60, 80. School Q, 60 plus 20, 80. Yes, statement 1, statement 2 also true. Difference between total number of students in school 1, S1P, total students 200,
అండ్ ఎస్ ఫోర్ ఆఫ్ పి, ఎస్ ఫోర్ ఆఫ్ పి విచ్ ఈజ్ 140, 60 ఇస్ ద డిఫరెన్స్, ఈజ్ సేమ్ యాజ్ బాయ్స్ ఎస్ త్రీ పి. ఎస్ త్రీ పి బాయ్స్, ఎస్ త్రీ పి బాయ్స్ 60. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ 1, 2, 3 ఆర్ ఆల్ 1, 2, 3 ఈజ్ నెక్స్ట్. ఎం ఈజ్ సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎస్ వన్ అండ్ ఎస్ టూ టుగెదర్ ఆఫ్ స్కూల్ పి. స్కూల్ పిలో సమ్ మాట్లాడుతున్నారు. డన్. ఎం వాల్యూ 200 + 80, 280. డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ త్రీ అండ్ 180 - 100 విచ్ ఈజ్ 80. ఎం ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్, హౌ మచ్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దాన్, రైట్, 200 అవుట్ ఆఫ్. దెన్ 0.08 టూ టైమ్ 0.5, 250% మోర్, 250% మోర్ ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ ఈజ్ డివైడెడ్ బై 7. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ క్యూ, స్కూల్ క్యూలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 730. టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్ స్కూల్ పి 540. డిఫరెన్స్ ఈజ్ 200 - 190, 190 / 7. 190 / 7, 7, 2 times 15, 27. 10 is the remainder. 7 × 27 + 1 = 49. 1 remainder is 1. None of these is the final answer for this. And right? Yes. So here ends the session. Meet you in the next session with some more questions. Right? Yes. All the best for your exams. Thank you.